నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో మెగా ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరాన్ని రాజస్థాన్ సేవా సంఘ ఆధ్వర్యంలో చెన్నై మెట్రో మహావీర్ క్లబ్ సహకారంతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం సంయుక్తంగా ఉచిత కంటి చికిత్స అందిస్తున్నామని సూలూరుపేట రాజస్థానీ సేవా సంఘ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని సుమారు 120 మందికి పైగా పరీక్షలు నిర్వహించామని, 20 మందికి కంటి ఆపరేషన్ కి ఎంపిక చేశామన్నారు. కంటి అద్దాలు, మెడిసిన్లను వైద్యులు సూచించారని, అలాగే ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రతి నెల మొదటి మంగళవారం రోజున నిర్వహిస్తారని తెలిపారు. ఉచిత నేత్ర చికిత్స అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి వెంట ఆధార్ జెరాక్స్ కాపీ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సేవా సంఘ సభ్యులు, చెన్నై మెట్రో మహావీర్ క్లబ్ సభ్యులు, అరవింద నేత్రాలయ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ సేవా సంఘంలో ఇది పెట్టారు, కళ్ళ గురించి బాగా చూస్తున్నారు. ప్రతి నెల వచ్చి డాక్టర్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సేట్లు అందరు ఐక్యమత్య చేసుకుంటూ రాజస్థాన్ సేవా సంఘంలో అందరూ చేసుకొని చేస్తా ఉన్నారు. చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి చూపించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చూపించుకోవాలి. నెల చూస్తా ఉన్నారు. సూలూరుపేట రాజస్థాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో చెన్నై మెట్రో మహావీర్ క్లబ్ సహకారంతో మరియు అరవింద్ నేత్రాలయం వాళ్ళ సహకారంతో ఉచిత కంటి వైద్యశాల శిబిరము జరపబడుతున్నది. తిరుపతి అరవింద్ నేత్రాలయం సహకారంతో ప్రతి నెల మొదటి మంగళవారం ప్రతి నెల ఉచిత కంటి వైద్యశాల శిబిరము జరపడం జరుగుతున్నది. మెయిన్గా మన కంటికి ఆపరేషన్ కావాల్సిన వాళ్ళు, వృద్ధులు, కంటి ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఒక్క కంటి అద్దాలు తప్ప మిగతా కంటి ఆపరేషన్ కావాల్సిన సామాన్లు కానీ, కంటి ఆపరేషన్కి వెళ్ళడానికి వెహికల్ కానీ అంతా ఇక్కడ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వాళ్ళు వచ్చి చూపించుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సూలూరుపేటలో జైన్ మందిరం దగ్గర వాళ్ళని డ్రాప్ చేస్తారు. ఈ అవకాశాన్ని సూలూరుపేట పట్టణ వాసులు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కంటి అవసరం సద్వినియోగం చేసుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.